అన్నా ప్రొత్తంగా ఒక 3 నిమిషం మాత్రం మీ సబ్జెక్ట్ అంతా చేయండి యావరే ఇక్కడ మాట్లాడతారు ఇక్కడ మాట్లాడతారు ग्रामीण अन्यायम చేయనట్లు ప్రచారం చేస్తున్నారు కానీ ఆ సైట్ నేచురల్ గా ఒక ఆసామి కొనుకొని అక్వేషన్ లా ఉంటే అప్పలాడి యొక్క అనుచరుల చేత ఆ స్థలాన్ని కట్టించి ఒక రాత్రికి రాత్రే చేత వేసి ఉన్నాడు దానిపై అతను పై అధికారుల్ని ఆశ్రయించగా వాళ్ళు వాదపవాదాలు అన్ని కట్టేలా చేసి తగు నిర్ణయం తీసుకున్నారు దానికి మన పార్టీకి ఏమైనా సంబంధం లేకపోతే వైసీపీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఇప్పటికైనా గోరిదేవి నిలబడి ఆసామి ఎవరైతే అన్యాయం జరిగినట్టు ఆసామి వాళ్ళ యొక్క పేపర్లు పట్టుకొని అధికారుల దగ్గరికి వెళ్తే అవన్నీ పరిశీలన చేసే యాక్చువల్గా అతనే పంపించాడు అలా అందరూ अनुचरों दिन अनुचर की पंपचा दूसरा कमीशन पटेशा माला अदे आसाम से मरको खाता की पंपचा अतने कनकराज आसाम पंपचा अब कमीशन पटेशा अला इपड़ इतना अतन तो चित्रमाट विन इतना खाली स्थान सी रात की रात वे अधिकार पापन सीएर पंचायत सैक्रटरी गारूर मेद निर्णय तस्कोचे कटकंडार बापी बाट गड़ी वीलू दौर्जन्य नई नई शेसे वाल चित्रपट गड़चल वालू दिन यानी चोद जी तपी पार्टी का वाली संबंध ले महानुभा ग्राम एंड उचा आसावी अत राज्य ग्राम अलगोल तपी प्रशा लेदी अतु राज्य दी ग्राम मुझे रईस फील दिगा वाल दिन बैकें सुमार पद पद लक्षल वगैरह लाकुना अभी मन मजी एम एल बंडार सत्यानंद अदान అలాగే 394 గవర్నమెంట్ ల్యాండ్ అండి అంటే రికార్డ్స్ కూడా ఉన్నాయండి భూమిని ప్రభుత్వ భూమిని ట్యాంపరింగ్ చేసి అన్ని స్టాంపులు అన్ని సంతకాలు కూడా అందులో వచ్చాయి స్టాంపులు అప్లైడ్ ఉంటాయి సంతకాలు కూడా అప్లై చేస్తారు కంపగాడి నుంచి క్లియర్ వర్క్ చేస్తారు ఆ ట్యాంపరింగ్ చేసి 394 సుమారుగా కర్మ ప్రభావంతో నమ్మకి సుమారుగా 4.5 సెంట్ల భూమిని 50 లక్షలు కమ్మేయండి పాపం వాళ్ళు వచ్చి దానిపై అన్నవర ఫ్యామిలీ ఎప్పటినుంచో భూమి ఎప్పటినుంచి వాళ్ళు ఎక్సెంజ్ చేసుకుంటారు వాళ్ళు పొగట్టు మూలం చేసుకుంటారు వాళ్ళు కానీ ఇప్పుడు పేపర్ వర్క్ అంతా చేసుకున్నాడండి ఇంకని తెలుసు భూమి ఎక్కడుందో తెలియదు ఆమెకి అభిసారి ఆమె భూమి మీదకి వచ్చేసరికి రైతు ఊరుకోలేదు అమ్మా ఎప్పటి నుంచి ఇప్పుడు జరిగిందానండి ఆమె కొనుక్కోవాలి అడిగితే అలా కాదమ్మని మేము ఏం చేస్తామంటే అప్పుడు ఎంఆర్ఓకి కరెక్ట్గా రిప్లై చేస్తే ఎస్ఎఫ్ఏ కార్డుకి ఏమి ఇచ్చారు జిల్లా దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ వచ్చింది ఇది పట్టుకొచ్చి ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు దాన్ని క్యాన్సిలేషన్ చేసి ఆర్డర్ పంపించడం జరిగింది ఆర్డర్ గారు కూడా దీన్ని ప్రాజెక్ట్ తీసుకోవాలి క్యాపాసిటీ క్యాన్సిల్ చేసుకోవాలి సార్ ఇలాంటి ఆశారండి వీడు ఇలాంటి అన్ని ప్రతిదీ కూడా తగులు సృష్టించి ఒక డాక్యుమెంట్ అండి అమ్మింది మనం అమ్మామంటే మన తల్లి మన వాసత్వం వచ్చింది మనం అనుకోవాలి తల్లి దగ్గర పుట్టాలని అనుకో మనం అనుకోవాలి పబ్లిక్ అమ్మామంటే మనం ఎవరు పుట్టినట్టండి అలాగే గ్రామం ఆనుకొని పంట ఉందండి 300 మూడు సుమారుగా 50 ఎకరాలు దానికి
అప్పటి గవర్నమెంట్ క్వాలిటీ ఇచ్చింది సుమారుగా 50 వేలు. దానికి కనీసం మెజర్మెంట్ లేకుండా పక్క నుంచే ఈరోజు గ్రావెల్ విపరీతంగా వేల వేల కమ్ముకుంటున్నాడు అండి. ఎవరైనా వెళ్ళి పాపం అడిగితే బాబుపై దౌర్జన్యంగా రబీలు పంపించి పంపిస్తున్నాడు. ఆ విధంగా సుమారుగా దానిపై ఆ కొండపై సుమారుగా 20 మంది పార్టీ రాయితీస్తూ బ్రతికేవారండి. వాళ్ళు కూడా ఈరోజు ఏం చేయాలనే పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు. అలాగే కార్యసభలో వాళ్ళు ఈ రాజకీయం చేస్తున్న కారణంగా సుమారుగా 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కార్యకర్తల నుంచి కొంత భూమి ఆక్రమించడం, ఎవరో తీసుకురావడం, అలా గమనించడం మళ్ళీ అయిపోతుంది.